జీవితంలో మనందరికీ ఒక నానుడి వినిపిస్తుంటుంది. గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా కూడా చిన్న ఆవగించంత అదృష్టం ఉండాలి అని. అదృష్టం లేకపోతే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పాముగా మారి కాటేస్తుంది అని చెప్పేసి మన పెద్దలు అంటుంటారు. అయితే ఒక మహిళ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. చేపల వేటకు వెళ్ళిన ఆమెకు ఒక చిన్న కాలు ముళ్ళు గుచ్చుకుంది. అయితే ఆ ముళ్ళు గుచ్చుకోవడంతో ఆమెకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 55 ఆపరేషన్లు జరిగాయి. అంటే 55 సార్లు శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఆమె పరిస్థితి పూర్తిగా దారుణంగా మారి తిరగబడిపోయింది. ఈ క్రమంలో ఆమె కాళ్ళలో కొంత కండ కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతంలో గొయ్యి కూడా ఏర్పడింది. అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహిళనే ఈ ఆ ఆ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొంటుంది అనమాట. ప్రస్తుతం ఈమె వయసు 36 సంవత్సరాలు. అయితే 2019లో ఆమె తన సోదరితో కలిసి ఫిషింగ్ ట్రిప్కు వెళ్ళింది. అయితే ఆ సమయంలో ఆమెకు కాలికి చేపలు పట్టే ఒక చిన్న హుక్ ఉంటుందన్నమాట. ఆ హుక్ ఒకటి కాల్లోకి దిగింది. గాయం చిన్నదే కావడంతో ఆమె ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోయింది. కానీ ఆ తర్వాత 4 రోజులకు కాలంతా కూడా చాలా బాగా వాచిపోయింది. తీవ్రమైన జ్వరము వచ్చింది. ఫిషింగ్ హుక్ గుచ్చుకోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ ప్రారంభించాను కానీ ఫలితం రాలేదు. దీంతో వైద్యులు ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు ఆమె కాల్లో కొంత భాగం తొలగించారు. దీంతో ఈమె కాల్లో పెద్ద గొయ్యిలాగే ఏర్పడింది. ఆ తర్వాత కూడా పలు ఆపరేషన్లు, స్కిన్ గ్రాఫ్ట్స్, వాష్అవుట్స్, కండ తొలగించడాలు, అబ్బా ఒకటేంటి, 55 సార్లు ఆమె కాలుని అటు తిప్పి ఇటు తిప్పి ఎటెటో తిప్పారనమాట. అయితే ప్రస్తుతానికి ఆమె చాలా తీవ్రమైన నొప్పిని అనుభవిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ అంతా కూడా కాలుకి మొత్తం వ్యాప్తి చెందింది. ఒక చిన్న చేప ముళ్ళు, చేపకి సంబంధించిన, చేప వేటకు సంబంధించిన ముళ్ళు గుచ్చుకోవటం ఏంటి, 55 ఆపరేషన్లు జరగటం ఏంటి, ఇది వింత కాకపోతే మరి ఇలాంటి ఒక హుక్ గుచ్చుకుంది. దాంతో మొత్తం అంతా కూడా కథ మలుపు తిరిగిందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.